మనకు మంచి చెడ్డ అన్ని జాతులు అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు వీరు వారనే భేదం లేదు. చాలా ఆత్మ ఉన్నటువంటి మనిషి, ఆత్మీయంతో ఉన్నటువంటి మనిషి. మొన్న శాసనసభ జరుగుతూ ఉంది, బడ్జెట్ సమావేశం. ఒక్కొక్క రోజు రాత్రి 11 అవుతా ఉంది, వారు లేకుంటే కష్టమవుతుంది. స్పీకర్ గారు చైర్లో ఉంటే వేరే ఉంటుంది, వేరే ఇంకోరు ఉంటే వేరే ఉంటుంది. కాబట్టి వారు ఉండాల్సినటువంటి అత్యవసర అవసరం ఉంది. నేను ఇంటి దగ్గర ఉన్నా, నాకు ఫోన్ వచ్చింది, స్పీకర్ గారు ఫోన్ సార్ అన్నారు. ఏమైంది అని అడిగితే నేను వారితో మాట్లాడినా, ఏమైందన్న మధ్యలో ఫోన్ చేసిందంటే ఏం లేదు, చాలా ఆత్మీయ మిత్రుడు ఒక ముస్లిం సోదరుడు, ఆయన పేరేందో నాకు తెలియదు, సాలం బిన్ అలీ అని చెప్పి 30-40 ఏళ్ళ నుంచి నాకు మిత్రుడు సార్, ఆయన అనుకోకుండా చనిపోయినారు, నేను ఎట్లన్నా పోయి రావాలి చివరి చూపు అని చెప్పి, తన బాధ్యత ఉన్నా కూడా ఇక్కడ తన మిత్రుడు అంటే, బాన్సువాడ మిత్రుడు అంటే, చిన్ననాటి మిత్రుడు అంటే అంత ప్రేమ ఉంటే, అప్పటికప్పుడు నేను చెప్పిన మీరు ఏం చింతించే అవసరం లేదు, మన ప్రభుత్వ హెలికాప్టర్ తీసుకొని బాజాబ్తో పోయి అటెండ్ చేసి ఆ కార్యక్రమం నిభాయించండి, మళ్ళీ ఈ కార్యక్రమం నిభాయించండి అంటే, అంత ఆత్మగల వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. ఒక సందర్భంలో వారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ రోజున్న టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక కోసం నేను ఆదిలాబాద్ నుంచి వస్తూ ఉన్నా, గాంధార్ రోడ్లో వచ్చి బాన్సువాడ వస్తూ ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత అద్భుతమైన మక్క చేనులు రెండు పక్కలు కూడా, అక్కడ వచ్చిన కొంత దూరం వచ్చిన తర్వాత ఓ పెద్ద బర్ల మంద అడ్డం వస్తే మేము ఆగినాం, కారులో నుంచి దిగినాం. అక్కడ ఉండబడే లంబాడి జాతి బిడ్డలు ఆ పిల్లలంతా నా దగ్గర పరుగొత్తుకొచ్చారు, కేసీఆర్ కేసీఆర్ నేను అడిగిన, ఈ చేనులన్నీ ఇవ్వలేదంటే మాయాసారి ఇవన్నీ అన్నారు. మీరు ఎవరు అంటే మేము ఇట్లా లంబాడ వాళ్ళము, మాకు తలా 3 ఎకరాలు 2 ఎకరాలు 4 ఎకరాలు చొప్పున ఉంది, మరి ఏం పంట ఇది అంటే కావేరీ 50 సార్ అన్నారు. ఎందుకు కావేరీ 50 అంటే 50 క్వింటాలు పండుతాయి సార్ ఎకరానికి గ్యారంటీగా, అంటే మీరు పండిస్తున్నారు అని అడిగితే మేము పండిస్తున్నామని చెప్పారు. వీటికి నీళ్ళు ఎట్లా వస్తున్నాయని అడిగిన నేను, వాళ్ళు ఒకటే మాట చెప్పినారు, మాకు అనేకమైన బోర్వెల్స్ వేయించారు, 2, 3, 4 ఊర్ల పత్రం ఒక సబ్స్టేషన్ పెట్టించారు, ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించారు, మా పోచారం శ్రీనివాసరెడ్డి గారి అన్ని చేయించారు సార్ మాకు అని చెప్పి చెప్పినారు. మరి నేను పోచారం గారి ఉప ఎన్నిక సందర్భంగా వారు గెలవాలని సభకు పోతున్నా, మరి మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అంటే అని చెప్తే, మేమందరం కూడా ఇక ఆవులను దొరలు తోలుతున్నాం సార్, మీరు చేరే వరకు మీ వెనుక మేము కూడా సభకే వస్తున్నామని చెప్పాను. పోచారం గారు గెలిచే మిచ్చట ఆ లంబడోళ్ళ పిల్లలు ఆ తండాల దగ్గర మక్క చేనులలో బాన్సువాడకు 15 కిలోమీటర్ల దూరంలో వారు గెలుస్తారన్న ముచ్చట నాకు అక్కడనే చెప్పారు వారు, మేము వస్తున్నాం సార్, బ్రహ్మాండం గెలిపించుకుంటాం మా సారే, మీరు ఏం ఫికర్ చేసేది లేదని చెప్పి మన ఇటే వెళ్ళిపోయాను, లేదు సభ అయిపోయిపోను, నువ్వు అందరికి చెప్పిపోవాలి కదని చెప్పి, అంటే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక చిన్న పిల్లవానిలాగా తన నియోజకవర్గ అవసరం అంటే చాలా వినయంగా విధేయత్తోని, నేను ఒక రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి సమానమైన హోదాలో స్పీకర్ హోదాలో ఉన్నటువంటి మాట మర్చిపోయి బాన్సువాడ కావాలే అంటే తను ఎంత వినయంగా అంటే చెప్ప తరంగాని బాధతోని ఆ పని సాధించేదాకా ఊరుకోడు. మీకు మస్తు ఆయకట్టు ఉంది కదా సీనన్న అంటే, అన్నీ ఉన్నాయి కనుక జాకోర చందూరు ఉన్నది సార్, కాలువ మీద లిఫ్ట్ పెట్టితే ఒక చెరువు ఉన్నది నింపితే 10,000 ఎకర ఆయకట్టు వస్తుంది సార్, అంటే 10,000 ఆయకట్టు అనేది ఎంత లాభం ఉంటుందో ఆయన గిరకా